ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్ చేశారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు. తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 7 కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. వారికి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటాతో పాటు వెలగపూడి రామకృష్ణ హాజరయ్యారు. అటు మరో 4 కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లనున్నారు. ఈ నెల 23 లేదా 24 పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. వైసీపీలో జగన్ ప్రవర్తన నచ్చకనే చాలా మంది పార్టీని వీడుతున్నారని అన్నారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీ మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది. వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి అమర్నాథ్ ఇప్పటికే కార్పొరేటర్లను బుజ్జగించారు. అయితే ఆ బుజ్జగింపులు ఫలించలేదు. మరో వారం రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు దాదాపు 17 కార్పొరేటర్లు, కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కుటుంబంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కార్పొరేట్ లెవెల్లే కాదు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు యొక్క యాటిట్యూడ్. ఎన్నికల్లో మామూలుగా ఓడిపోతూ ఉంటాయి పార్టీలు, కానీ ఓడిపోయినా కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఖాళీ చేసే పరిస్థితి జనరల్గా ఉండదు. ఇక్కడ ఎందుకు వస్తామందంటే నాయకుడు యొక్క యాటిట్యూడ్. మొన్న ఎన్నికలు వచ్చి 43 అయింది, మొత్తం అంత అయిపోయి కూడా మొన్న ఆయన ఏదేదో కార్యకర్త ఏదో చనిపోతే దానికి మొత్తం తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా, దీని మీద 4 40 హత్యలు, దీని మీద ఢిల్లీలో పోయి ధర్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, అంటే ఈ 5 వాళ్ళు చేసిన కార్యక్రమాలే గుర్తురాట్లా. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడు యొక్క వ్యక్తిత్వంలోనే ఆ పార్టీ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మన ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది మునుగుతున్న పడవ అని చెప్పారు. అది అయితే ఇప్పుడు మునిగిపోయింది, ఇంకా పడవ ఇంకా మునిగిపోయే పోతుంది అయిపోయింది, ఆల్రెడీ మునిగిపోయింది. కాబట్టి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఒక సేఫ్ ప్లేస్ రావాలనుకుంటున్నారు. ఈరోజు ఆ సేఫ్ ప్లేస్ తెలుగుదేశం జనసేన ముందుగా